పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జిగా వలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపి, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారికి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు గన్నె వీరాంజనేయులకి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు ఎర్రా నారాయణ స్వామి తదితర నాయకులను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నాను. నన్ను నమ్మి ఈ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్టీకి సేవ చేయడానికి వచ్చాను, కానీ నేను పార్టీ నాయకుడినే కాదు, పార్టీకి సేవకుడిని, అలాగే కార్యకర్తలందరికీ కూడా సేవకుడిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం ప్రతి చోట కూడా నామినేషన్లు వేయించి బలమైన అభ్యర్థుల్ని 2 మండలాల్లో కూడా 48 గ్రామాల్లో కూడా నిలబెట్టడానికి మా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ రకంగా చాలా వరకు చాలా గ్రామాల్లో మాకు అభ్యర్థులు ఆల్రెడీగా మరి ముందుకు వచ్చారు. ఒక్కో విలేజ్లో 2-3 కూడా పోటీ పడడం జరుగుతుంది. వాళ్ళలో వాళ్ళకి సర్ది చెప్పి మంచి అభ్యర్థుల్ని మరి ఈ పంచాయతీ ఎన్నికలకు నిలబెట్టడం జరుగుతుంది. మరి పాలక పార్టీ అక్రమంగా మరి ఏదో యునానిమస్ చేయడానికి చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా మరి ప్రతిపక్షాలు ప్రయత్నం చేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఈ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో మా కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అలాగే ఈరోజు మొత్తం మా ఎక్కడైతే మన నియోజకవర్గాల వారీగా మరి సమీక్షలు జరుపుతూ అచ్చెన్నాయుడు గారు చాలా బిజీగా ఉంటే, ఆయన్ని బెడ్రూమ్లో ఉంటే కూడా తీసుకొచ్చి ప్రజాస్వామ్యమా లేకపోతే ఏకపక్ష పాలన అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ అంటున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. అలాగే ఇదే రోజున మరి ఇక్కడికి గతంలో కూడా మా పిలుపునందుకుని ఇక్కడికి పట్టాభి గారు మా అధికార ప్రతినిధి రావడం జరిగింది. ఆయన ప్రభుత్వం మీద అనేక కుంభకోణాలు వెలికి తీస్తున్నారు. మరి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసి ఆ ఆరోపణల్ని తన గళం ద్వారా బలంగా వినిపిస్తున్నారన్న ఒక్క కారణంతో ఆయన్ని గతంలో ఒకసారి మరి వాళ్ళ ఇంటి దగ్గర కారు అద్దాలు బద్దలు కొట్టి అలాగే కారును ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఈవేళ మరి ఆయన కారుని ఆయన్ని కూడా మరి ఏదో రకంగా ఆయన్ని లేకుండా చేస్తే మరి ఆ గళం వినకూడదు అనే పద్ధతిలో వెళుతున్నట్టుగా కనపడుతుంది. రోజుకు ఒక కార్యకర్తని ఈ రకంగా మరి బలి తీసుకుందామన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెళ్తున్నట్టుగా కనపడుతుంది.